కిషోర్ ఏం చేస్తుంటారు నేను కాంట్రాక్టర్ నేను పెయింట్ కాంట్రాక్టర్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఓకే రాజకీయంగా చూస్తున్నారా మీరు న్యూస్ చూస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి బెయిల్ పిటిషన్లు రావట్లేదు కొట్టేస్తున్నారు బెయిల్ రావట్లేదు ఏమంటున్నారు ఏమనుకుంటారు మీరు బెయిల్ కావాలని చేస్తున్నారు ఆపుతున్నారు కావాలని రాకుండా ఆపుతున్నారు కావాలండి ఎలాగండి అంటే చట్టం తన పని చాని చేసిపోతుందని వాళ్ళు చెప్తున్నారు చట్టం తన తన పని చేసిపోతుందంటే ఏం చేస్తుందండి ఇప్పుడు బెయిల్ ఇవ్వాలని అడుగుతున్నారు ఇల్లు బెయిల్ ఇవ్వట్లేదు దానికి తోడు ఇది ఎప్పుడో నిర్ధారణ అయింది అన్నారు మరి ఇప్పుడు దాకా అరెస్ట్ చేయకుండా ఇప్పుడు చేయటం ఎన్నికల్లో పాల్గొనకోకుండా ఎన్నికల్లో దూరంగా ఉంచడం కోసం చేస్తున్నారు జగన్ మీద జగన్ గారికి చంద్రబాబు గారి మీద కక్షతో ఉండి ఇలా అరెస్ట్ జరిగిందంటారు జరిగింది కక్షతోనే చేస్తున్నాడు నేను చెప్పారు కదండి జగన్ గారు నాకు ఎలాంటి కక్ష లేదు చంద్రబాబు గారి మీద ఈయన అరెస్ట్ చేసినప్పుడు నేను ఎక్కడికా లేను అసలు లండన్లో ఉన్నాయని చెప్తున్నారు ఎక్కడ ఉంటే ఏముంది పనులు జరుగుతున్నాయిగా లండన్లో ఉంటాడు ఢిల్లీలో ఉంటాడు పనులు అయితే జరుగుతున్నాయిగా మరి ఎప్పుడో చేయాల్సింది ఇప్పుడు దాకా ఎందుకు ఆగాడు అప్పుడే చేయొచ్చు కదా ఆయన ఆయనకి ఏ ఉద్దేశం లేకపోతే అప్పుడే చేయాలి మరి ఉంది కాబట్టి ఇప్పుడు దాకా వాళ్ళ వివరణ ఏంటంటే ఇది ఇప్పటిది కేసు కాదు 2018 నుంచి ఆయన హయాంలో ఉన్నప్పటి నుంచి విచారణ కొనసాగుతుంది కానీ ఇప్పుడు పట్టుబడ్డారని చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళ హయాంలో జరిగితే మరి వాళ్ళ హయాంలో పట్ట లేనిది ఇప్పుడు బయట ఎందుకు పెట్టేస్తారు ఇప్పుడు బయట పెట్టారంటే వీళ్ళు కావాలనే చేశారు కావాలని చేశారు ఇలా ఎలక్షన్ టైంలో ముందుకు వచ్చి ఇప్పుడు ఎలక్షన్ ముందు వచ్చి చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే ఎవరికి డ్యామేజ్ ఎవరికి లాభం అంటారు చంద్రబాబుకే మంచిదండి ఇప్పుడు చంద్రబాబు చంద్రబాబుకే మంచిది సింపతి పెరుగుద్ది సింపతి పెరుగుద్ది చంద్రబాబు సింపతి పెరుగుద్ది కాబట్టి రేపు గెలవడానికి అవకాశాలు ఇప్పుడు ఈయన మీద మోపిన నేరం ఏంటంటే ప్రజల డబ్బు లేకపోతే ప్రజల సొమ్ము దోచుకున్నారని ఇదేమి చూపించదా ప్రజల్లో ఇప్పుడు మన డబ్బు దోచుకున్నాడు చంద్రబాబు నాయుడు అని డబ్బు దోచుకున్నాడంటే అందరూ చేసే పని ఇదే కండి కొత్తగా ఎవడో చేయట్లేదు ఆయన జగన్ మాత్రం కూడా చేసింది అదేగా జగన్ చేశాడు అంతకుముందు బోర్డు మంది నాయకులు చేశారు ఇది కూడా అలాగే చేసింటాడు కథ నిర్ధారణ అవ్వాలిగా నిర్ధారణ అయినప్పుడు ఆయన చేశాడు అనుకోవాలి ఓకే అధికారులు ఎవరుంటే వాళ్ళు డబ్బులు దోచుకుంటున్నారని మీరు అనుకుంటున్నారా అంతేగా మరి దోచుకోకపోతే వీళ్ళ డబ్బులు ఎన్ని లక్షల కోట్లు ల్యాండ్ నుంచి వస్తున్నాయి వాళ్ళకి ఈయన కావచ్చు ఇంకో ఆయన కావచ్చు ఇంకో ఆయన కావచ్చు ఎవరికైనా డబ్బులు వస్తున్నాయి ఊరినే రావు ఏడాది దోచుకోకపోతే ఆడి నుంచి వస్తాయి వీళ్ళకి కష్టపడే పని చేసేది ఏమైనా ఉందా మరి అది దోచుకోవటం ఓకే ఇప్పుడు జగన్ గారు అధికారంలో ఉన్నారు చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడికి జైల్లో ఉన్నారు రేపు ఒకవేళ వేరే ప్రభుత్వం వస్తే జగన్ గారు జైలుకి వెళ్తారని మీరు అనుకుంటున్నారా తప్పకుండా వెళ్తాడు తప్పకుండా వెళ్తాడు వెళ్తా మరి ఆయన చేసినప్పుడు ఈయనే చేస్తాడు సేమ్ ఇవన్నీ ఒకరికొకరు కక్షతో చేసుకున్నారని మీరు అనుకుంటున్నారా అంతే మరి రాజు అభివృద్ధి ఆపేసేసారు అభివృద్ధి పక్కన పెట్టి ఒకరికొకరు కక్షపూరితంగా చేసుకున్నారు మరి ఏమనుకుంటున్నారు ఇలా రాజకీయ నాయకులు ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళు దోచుకోవడాన్ని లేకపోతే పంచుకోవడాన్ని తింటాన్ని ఏమనుకుంటున్నారు సామాన్యంగా మీరేమనుకుంటున్నారు మేమేమనుకుంటున్నామంటే జనానికి ఉపయోగపడే నాయకుడు వస్తే మంచిది అనుకుంటున్నాం అది అన్నారా నాయకుడు ఉపయోగపడే నాయకుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు లేరు 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 ఇప్పుడు ఉన్నది ఎవరైనా ఒకటే ఎవరైనా ఒకటే వీళ్ళైనా ఒకటే ఆయన ఇంకో నాయకుడు ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు జనసేన పార్టీ ఆయన అసలు ఎత్తుకు పనికిరాడండి ఆయనకు ఉపయోగం లేదు ఆయనతో ఆయన ఆయన ఎప్పుడన్నా ఏదైనా అనుభవం ఉంటే పోనీ ఉపయోగపడే నాయకుడు అనుకోవచ్చు దేని మీద అనుభవం లేదు ఆయన ఇప్పుడు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు జగన్కి అవకాశం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వరకు అధికారంలో రాలేదు దోచుకోలేదని చెప్తున్నారు కనీసం వాళ్ళు ఎమ్మెల్యే వాళ్ళు ముఖ్యమంత్రికి చేస్తున్నారంటే ఒక రెండు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యే ఎంపీగా గెలిచి ఆ రాజకీయ జనాల మీద కొంచెం అవగాహన ఉండి పదవులు అనుభవించి ఇచ్చేస్తున్నారు ఈయనకి ఏ అనుభవం ఉంది ఏమీ లేదు కదా కనీసం ఒక ఎమ్మెల్యే కాదు ఒక ఎంపీ కాదు ఒక నెంబర్ కాదు ఏమీ కాదు ఏ అనుభవంతో చేస్తాడు ఈయన వచ్చి ఒక్క అవకాశం అడుగుతున్నారు వాళ్ళు అవును సార్ రాజకీయం జనాల్లోకి ముందు గెలవాలి కదా అసలు జనాల్లోకి రావాలిగా జనాల్లో గెలవాలిగా ముందు ఎమ్మెల్యేగా ఎంపీగానూ గెలవాలిగా గెలవకుండా ఏం ఒక అవసరం అసలు అంటే లేరా పవన్ కళ్యాణ్ గారు జనాల్లో లేరు 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 ఏదో పిచ్చెక్కినోళ్ళలాగా అర్థం ఉంటాడు ఈసారి ప్రభుత్వం మారిద్ది అనుకుంటున్నారా లేదా ఇదే ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారా మారుతుంది అయితే మారుతుంది ఎలా ఏదైనా సరే అయితే అభివృద్ధి లేదు కాబట్టి మారుద్ది అభివృద్ధి లేదు కదా రోడ్లు కానీ అభివృద్ధి కానీ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్లు కానీ ప్రైవేట్ కన్స్ట్రక్షన్లు కానీ ఏమి లేవు మారతాయి కాదు డబ్బులు ఏదో వేస్తున్నాడు కానీ అందరికీ రావాలి ఈ పథకాలు తీసుకున్న వాళ్ళు ఓట్లు వేయరంటా వేస్తారు ఎందుకే రండి వేస్తారు అందరికీ రావు పథకాలు అందరికీ రావు ఎక్కువ మంది కోట్లాది ప్రజలకు ఇచ్చామని చెప్తున్నారు ఎంతమందికి ఇస్తారండి ఇప్పుడు నలుగురు ఉన్నాం నలుగురు ఎవరికి వచ్చినాయి నాకు రాలేదు మీకు రాలా మరి ఆయనకి రాలేదు ఎంతమందికి వచ్చినాయో మరి ఈ ప్రభుత్వం ఉండాలంటారా నెక్స్ట్ టైం దిగిపోవాలా అభివృద్ధి జరగాలంటే మనకు రాజధాని ఉండాలంటే గవర్నమెంట్ మారితేనే బెస్ట్.